control. Hi friends, college teacher na ప్రముఖ నటుడు యాక్టర్ నరేష్ సార్తో ఉన్నా. హాయ్ సార్, వెల్కమ్ టు సార్. లాస్ట్ మూవీ మీరు నేను శతమానం తోటి చూశాను సార్. నిజంగా చెప్పిన ఆ మూవీలో అంటే ఏ మూవీకైనా హీరో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, బట్ హీరోని కూడా కొంచెం పవర్ చేసి మిమ్మల్ని చూసే అంత అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. నిజంగా సార్ చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి రోజు మేము అంటే అప్కమింగ్ మూవీస్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఇప్పుడు అప్కమింగ్ మూవీస్లో మీరు అంటే నేను ఒక పెక్యులర్ స్టేజ్లో ఉన్నా. ఒక క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా, లీడ్ రోల్స్ చేస్తున్నా, రకరకాల రోల్స్ చేస్తున్నా. ఒక తరం మార్పు అయింది, కొత్త డైరెక్టర్స్, కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. మొన్న గుంటూరు టాకీస్ కానీ, అదేవిధంగా మొన్న త్రివిక్రమ్ చేసినటువంటి అలా చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ పాత్ర కానీ, మళ్ళీ శతమానం భౌతికంగా వచ్చినటువంటి ఈ యొక్క మాస్ క్యారెక్టర్ కానీ, గుంటూరు టాకీస్లో చేసిన లీడ్ రోల్ కానీ, గుంటూరు టాకీస్ టూ ప్లానింగ్లో ఉంటుంది. కాబట్టి ఒక మంచి స్టేజ్లో ఉన్నాం. ఇండస్ట్రీలో మార్పు వస్తుంది, మళ్ళీ ఫ్యామిలీస్ థియేటర్లోకి వస్తున్నారు. యూత్ ఎప్పుడు థియేటర్స్లో ఉంటారు, కాబట్టి వీళ్ళిద్దరికీ క్యాటర్ చేసే విధంగా తెలుగు నటులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఎక్కువ ఫోకస్ తీసుకుని అన్ని టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలనేది నా యొక్క ఆలోచన. ప్రతి నటుడు కూడా టాలెంట్ అనేది తప్పకుండా అవసరం. నేనైనా నవీనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా టాలెంట్ చాలా అవసరం. ఇప్పుడు నవీనన్న అయితే ఆల్రెడీ ఒక మంచి టీచర్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నవీనన్న రోల్ ఇప్పుడు అప్కమింగ్ ఎలా ఉంటుంది అంటే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు యాజ్ ఏ నవీనన్న ఫ్యాన్ సైడ్ నుంచి నేను అడుగుతున్నాను. నవీనన్న మీద చాలా అంటే మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మేడం పట్టేది అడగడం జరిగింది అన్న అంటే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్. సో ఇప్పుడు నవీనన్న చెప్పారు మీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది. జనరల్గా మా ఇంట్లో ఏంటంటే నేను 7వ ఏట సినిమా టెస్ట్, మళ్ళీ 10వ ఏట 4వ స్తంభాలు. ఎప్పుడూ సినీ మేము మా కుటుంబం కళాకారుల కుటుంబం, సినీ కుటుంబం. ఇది నవీన్ దాదాపు 4వ తరగతి ఇప్పుడు 4వ తరగతి కింద వస్తుంది. ఎప్పుడు కూడా మేము ఫ్రీడమ్ ఇస్తాం, మరి డాక్టర్ కావాలనుకున్నా, యాక్టర్ కావాలనుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా వాళ్ళిస్తాం. కాకపోతే పెరిగిన వాతావరణం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇటు తిప్పుతుంది నన్ను కానీ, నా తర్వాత ఇప్పుడు నవ్వింది కానీ, అలా అందరినీ కూడా. ఇప్పుడు మీరు అన్న మాటను బట్టి అనిపిస్తుంది సార్, శతమానం పాత రోజుల్లో రియల్ లైఫ్లో కూడా అదే ఉందనిపిస్తుంది. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకి క్రియేటివ్ సైడ్ వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ కావాలన్నా, అదేవిధంగా వాళ్ళకి గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ప్రాజెక్టులు ఎన్నుకోవడం అనేది ఎవరికి వాటి మహేష్ బాబు అయినా కానీ, ప్రొఫెసర్ కృష్ణయ్య దగ్గర నుంచి, మహేష్ బాబు దగ్గర నుంచి, నా నుంచి, నవీన్ నుంచి, సుధీర్ బాబు ఎవరున్నా కూడా ఎవరు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ సపోర్ట్ ఇవ్వడం పెద్దలుగా మా బాధ్యత. మేము చేస్తాం, మాకు పెద్ద బలం అనేది ఫ్యామిలీకి ఫ్యాన్స్. కాబట్టి చూస్తున్నారు కదా, ఎవరు బర్త్డే అయినా కూడా శ్రీకాంత్ కానీ మన వాళ్ళందరూ కూడా కొన్ని 100 కిలోమీటర్ల నుంచి ఒక పండగగా జరుపుకోవడం అనేది, వాళ్ళ టైం కేటాయించి రావడం అనేది ఒక కుటుంబంగా మేము భావిస్తాం. వాళ్ళు కూడా మేము ఇంట్లో మా యొక్క బ్రదర్స్ కిందే చూస్తాం. వాళ్ళు వస్తే మంచి భోజనాల దగ్గర నుంచి వాళ్ళకి వసంత దగ్గర వాళ్ళకి ఆనవాయితీ సూపర్ స్టార్ కుటుంబంలో ఉంది. కాబట్టి ఆ రకంగా మేము అన్ని రకాలుగా మేము ఫ్యాన్స్ అందరం కూడా సపోర్ట్ ఉంటాం. నవీన్ నా సంతోషం ఏంటంటే, నవీన్ కూడా హీరో అనేది అతను తనకు వచ్చిన క్రేజ్గా హీరోగా క్రేజ్ వచ్చింది. కానీ ఒక యాక్టర్గా మాకు అందరికీ ఆ పేర్లు మహేష్ బాబు దగ్గర నుంచి అందరికీ యాక్టర్గా ఒక సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు ఈ క్యారెక్టర్ వీళ్ళే కరెక్ట్ అని అటువంటి పేరు నవీన్ వచ్చింది. అది మా అదృష్టం. అతను కూడా నవీన్ కూడా యూత్ థియేటర్ చేస్తూ హీరో ఇమేజ్ మీద ఫోకస్ కాకుండా ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా చేయాలన్నటువంటి ఫోకస్తో ఈ రోజున ఇస్తున్నాను. ఆ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి రానున్న 2-3 సినిమాలు కూడా దాదాపు 17 కథలు నడిపాయి. నవీన్ 2 కథలు దాదాపుగా ఫైనలైజ్ అయ్యాయి. త్వరలో అఫీషియల్గా మేము నేను చెప్పకూడదు నవీన్ తప్పకుండా ఫ్యాన్స్ని ఒక మంచి డిఫరెంట్ ఫిల్మ్స్తో ఎంజాయ్ చేస్తాం నవీన్. సో ఇప్పుడు రానున్న రోజుల్లో యూట్యూబ్
పెద్ద ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ జిఎస్ఎం గేమ్ యూట్యూబ్ ఈరోజు టీవీ కంటే ఎక్కువ యూట్యూబ్ సో యూట్యూబ్లో ఈరోజున యూత్ పెద్ద పార్టిసిపేషన్ ఉంది కాబట్టి దాన్ని ఫోకస్ చేసి ముందుకు వచ్చినటువంటి పానీపూరి ఛానల్కి పానీపూరి ఛానల్ యాజమాన్యం ప్రిపేర్ ప్రవీణ్ సోను అండ్ వాళ్ళ టీం పానీపూరి ఛానల్ మంచి సక్సెస్ కావాలని చెప్పి ఈ ఉగాది హ్యాపీ విషెస్ ఆల్ పానీపూరి ఆడియన్స్ అందరికీ కూడా.